नमस्ते एपी 20 डीटेल्स चूद्दाम। हंद्री नीवा प्रोजेक्ट द्वारा कुप्पानिकी कृष्णा जलालु विडुदल घट्टम आविष्कृतमैंदी। कृष्णा जलालकु प्रत्येक पूजलु चेसिन सीएम जगन कुप्पंलोनी नीटिनि विडुदल चेशारु। कुप्पं ब्रांच केनालकु नीटि विडुदलतो अक्कडि प्रजल चिरकाल स्वप्नं नेरवेरिंदी। 560 కోట్లకు పైగా ఖర్చుతో కుప్పం బ్రాంచ్ కెనాల్ ను ఏపీ ప్రభుత్వం నిర్మించింది। ఈ కెనాల్ నీటి సామర్థ్యం 216 క్యూసెక్లు ఉండగా కాలువ పొడవు 123 కిలోమీటర్లకు పైగా ఉంది। ఈ కాలువ ప్రవహించడం ద్వారా 110 మైనర్ ఇరిగేషన్ చెరువులు నిండనున్నాయి। ఆ చెరువుల ద్వారా 6300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది। ఇక సాగునీరుతో పాటు పలమనేరు కుప్పం నియోజకవర్గాల్లోని 4 లక్షల మందికి తాగునీరు అందనుంది। టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది। ఆలయ గౌరవ ప్రధాన ఆర్చకులు రమణ దీక్షితులను విధుల నుంచి తొలగిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది। ముఖ్యమంత్రి టీటీడీ చైర్మన్ అధికారులు పాలక మండలి జీఎం గారు ఆలయ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు రమణ దీక్షితులు। దీంతో ఆయనపైన చర్యలు తీసుకుంది టీటీడీ పాలక మండలి। చంద్రబాబు నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది। తంబళ్ళపల్లె నేత శంకర్ యాదవ్ కు టికెట్ కేటాయించాలని ఆయన అనుచరులు నిరసన తెలిపారు। చంద్రబాబు ఇంటి వద్ద ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నారు। అదే సమయంలో టీడీపీలో చేరేందుకు పార్థసారథి బొప్పన భవకుమార్ ర్యాలీగా రావడంతో వారితో కలిసి ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు। ఒక్కసారిగా సెక్యూరిటీ సిబ్బందిని దాటి చంద్రబాబు ఇంటి ముందు పరుగులు పెట్టారు। స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పైన విచారణను సుప్రీం కోర్టు 3 వారాలకు వాయిదా వేసింది। ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సిఐడి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది। కేసులు దర్యాప్తు చేస్తున్న అధికారులను చంద్రబాబు కుటుంబం బెదిరిస్తోందని సిఐడి తరపు లాయర్ ముకుల్ రోహత్కి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు। రోహత్కి వాదనలపైన కౌంటర్ దాఖలు చేస్తామని చంద్రబాబు తరపు లాయర్ హరీష్ సాల్వే తెలిపారు। వాదనల అనంతరం సుప్రీం కోర్టు బెయిల్ రద్దు పిటిషన్ పైన విచారణను 3 వారాలకు వాయిదా వేసింది। టీడీపీ సీనియర్లకు టికెట్ టెన్షన్ పట్టుకుంది। సీనియర్లను ఐవీఆర్ఎస్ సర్వే టెన్షన్ పెడుతోంది। పల్మనూరులో దేవినేన్ ఉమా ఎంఎస్ బిగ్ పేరుతో సర్వేలు చేస్తున్నారు। నర్సరావుపేటలో ఎరపతినేని పేరుతో సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది। గురజాల్లో జంగా కృష్ణమూర్తి, సర్వేపల్లి నుంచి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి పేరుతో ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి। ఇక మరోవైపు తెరపైకి వివిధ పేర్లు వస్తూ ఉండడంతో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి ఆందోళన చెందుతున్నారు। ఆనం పేరుతోనూ గతంలో 3 చోట్ల ఐవీఆర్ఎస్ సర్వేలు జరిగాయి। వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు సెగ్మెంట్లలో సర్వేలు చేశారు। ఏపీలోని 5 జిల్లాల్లో వన్యప్రాణుల ముప్పు వెంటాడుతోంది। కర్నూలు, నంద్యాల, గుంటూరు, శ్రీకాకుళం, శ్రీశైలం ప్రాంతాల్లో ఎక్కువగా చిరుతపులి సంచారం స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి। తరచూ పశువులు మనుషులపైన దాడి చేయడంతో ప్రజలు భయంతో పంట పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు। తాజాగా నంద్యాల జిల్లా మహానందిలో ప్రొటెక్షన్ వాచర్ పైన చిరుత దాడి చేసింది। ఈ దాడిలో ప్రొటెక్షన్ వాచర్ అజీం తీవ్రంగా గాయపడ్డారు। మహానంది దేవస్థానం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది। ఘటనాస్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు అజీంను ఆసుపత్రికి తరలించారు। టీడీపీ జనసేన టికెట్ల ప్రకటన తర్వాత రోజుకో చోట అసమ్మతి రాగం వినిపిస్తోంది। ఇప్పటికే పలు చోట్ల టీడీపీ జనసేన నేతలు ఆందోళన చేస్తూ ఉండగా కాకినాడ రూరల్ టీడీపీలోనూ అసమ్మతి సెగ రగులుతోంది। కాకినాడ రూరల్ సీటు జనసేనకు కేటాయించడంతో బీసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు। ఈ క్రమంలోనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యబాబు ఇంటికి ఆయన అనుచరులు చేరుకున్నారు। సత్యబాబుకు టికెట్ ఇవ్వకుంటే మూకుమడి రాజీనామాలు చేస్తామని ఆయన అనుచరులు చెబుతున్నారు। అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం సభ జరిగింది। అనంతపురంలోని జూనియర్ కళాశాల మైదానంలో న్యాయ సాధన పేరిట జరిగిన బహిరంగ సభకు ప్రత్యేక అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు। పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు మాజీ కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు ఈ సభలో పాల్గొన్నారు। కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాల నేతలు ఈ సభలో పాల్గొన్నారు। ఎయిడెడ్ స్కూల్ కరెస్పాండెంట్ వేధిస్తున్నారంటూ ధర్నాకు దిగారు ఇక్కడ స్కూల్ టీచర్లు। బాపట్ల జిల్లా పరచూరు మండలం చెరుకూరులో ఈ సంఘటన జరిగింది। ఆంధ్రకేసరి మెమోరియల్ రెసిడెన్షియల్ ఎయిడెడ్ స్కూల్కు చెందిన ఇద్దరు టీచర్లను వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వమని కరెస్పాండెంట్ వేధిస్తున్నట్లు బాధితులు ఆరోపించారు। డిప్యూటీ ఈవోతో పాటు మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్తామన్నారు బాధితులు। పార్వతీపురం మన్యం జిల్లా గుగుల్బిల్లి మండలం ఖడ్గవలస కూడలి వద్ద దొంగలు బీభత్సం సృష్టించారు। ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న కిమిడి శ్రీ రామచంద్రమూర్తి నాయుడు ఇంట్లో దొంగలు చొరబడ్డారు। భార్యాభర్తలపైన దాడి చేసి వాళ్లను తాళతో కట్టేసి దోచుకున్నారు। దాదాపు 100 తులాల బంగారం, 2 లక్షల నగదు దోచుకెళ్లారు। సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ సైతం ఎత్తుకెళ్లారు। తాము నక్సలైట్లమని, 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని దొంగలు బెదిరించినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు। ఏలూరు జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు ఆందోళనకు దిగారు। తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు। చింతలపూడి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ఈ ధర్నాకు రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు। గతంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు।
శ్రీశైలం వద్ద నిర్మించిన ప్రహరీ గోడల్ని ఏసీబీ అధికారులు మరోసారి పరిశీలించారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడల నిర్మాణంపై ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం ఇంజనీర్లను వెంట పెట్టుకుని వివరాలు సేకరించారు. అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో ఇప్పటికే అధికారులు 2-3 సార్లు పరిశీలించారు. ఏలూరులో రేపు జరగనున్న బహిరంగ సభకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న సభకు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు హాజరవుతున్నారన్నారు బీజేపీ నేత గారపాటి సీతారాం ఆంజనేయ చౌదరి. సభకు క్లస్టర్ జోన్ పరిధిలోని బూత్ స్థాయి కార్యకర్తలు హాజరవుతారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ ఆఫీస్ ఎదుట సర్పంచ్ల సంఘాలు నిరసనలు తెలిపాయి. సర్పంచ్లకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్, ఎంపీ సత్యవత్తమ్మ వాహనాలను సర్పంచ్లు అడ్డుకున్నారు. సర్పంచ్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలసు పార్థసారథి టీడీపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పార్థసారథి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్నారు. నూజివేడు టీడీపీ అభ్యర్థిగా కొలసు పార్థసారథిని ప్రకటించారు. చంద్రబాబు విజన్ భావితరాలకు ఎంతో అవసరమన్నారు పార్థసారథి. నూజివేడులో అందరినీ కలుపుకొని పోతూ టీడీపీ విజయానికి కృషి చేస్తానన్నారు పార్థసారథి.